ఎంతమంది ఉన్నారు మీ దగ్గర మొత్తం స్టూడెంట్స్? ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడే, అంటే హాస్టల్ అంత ఇక్కడే ఉంది. మాక్సిమం ఇండియన్ స్టూడెంట్స్ అంత ఇక్కడే ఉన్నారు. మీ మేనేజ్మెంట్ చెప్పారు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు. పాస్పోర్ట్ అవన్నీ దగ్గర తీసుకొని పెట్టుకోండి ఎందుకైనా మంచిది అని. అన్ని తీసుకొని పెట్టుకున్నాము. ఏ టైమ్ లో అయినా చెప్పచ్చు. మీరు రెడీగా ఉండండి, చెప్తారు. ఆ చెప్పిన టైంకి బేసిస్ ఉన్నాయి ఇక్కడ, అంటే బంకర్స్ టైప్ ఉన్నాయి అన్నమాట మా హాస్టల్స్ కింద, ఇక్కడ డీన్స్ ఆఫీస్ కింద. సో మీరు సైరన్ మోగినప్పుడు లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కిందికి వెళ్ళాలి అని ఇన్ఫార్మ్ చేస్తారు అన్నారు. అంటే బంకర్స్ అంటే మీకు సెలాస్ లకు కట్టిందా? అంటే అది మేము ఇంకా చూడలేదు ఉన్నాయో లేవా అని. మాకు అది ఎలా ఉంటుందని ఇంతవరకు మేము చూడలేదు ప్రెజెంట్ అయితే. ఒక చిన్న పని చేయండి అమ్మా, చెప్పండి. మీరు ధైర్యంగా ఉండండి. రెండవ మాట ఏంటంటే ఏ సరుకు సరుకులకు లోటు లేకుండా కూరగాయలు గాని పండ్లు గాని బియ్యం గాని ఉప్పు గాని పప్పు గాని తెచ్చిపెట్టుకోండి. కొంత మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్ళు స్టార్ట్ చేసుకోండి. మీ పేరెంట్స్ కు మాత్రం మీరు ఏడ్చుకుంటే ఫోన్ చేయకండి. మీ పేరెంట్స్ ఏడితే కూడా ఏడవకూడదని చెప్పి చెప్పండి. అంటే మీరు మీ బంకర్లలో ఇంతమంది స్టూడెంట్స్ ఉండడానికి స్కోప్ ఉందా? మరి మీతో పాటుగా మీ టీచర్స్ మీ వార్డెన్స్ ఉంటున్నారా? మీరంతా మెడిసిన్ చేసే వాళ్ళ? మీ పేరెంట్స్ ఫోన్ చేశారా ఇప్పుడు ఇవాళ? మీకు కరెంట్ గిట్ల ప్రాబ్లం లేదు కదా? ఎలక్ట్రిసిటీ అయితే ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు. మీకు ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి థ్రెట్ ఏంటి? మేబీ అంటే ఇక నియర్ బై ఏరియాస్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని ఒక టాక్ వచ్చింది ఇప్పుడైతే వీడియోస్ అలా చూస్తే. అయితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తేగా మేము వెళ్ళిపోతాం. సో థ్రెట్ అంటే మాకు మెసేజ్ పెడుతూనే ఉన్నారు గ్రూప్ లో, వస్తే మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు యుద్ధం జరిగే ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు? 3 to 500 kilometers. మీకు సప్పుడు నిలబడుతుందా? యుద్ధ వాతావరణం గాని బాంబుల మూతలు గాని మిసైల్ వచ్చి పచ్చిపడి నిలబడుతుందా? అక్కడ ప్రజలలో ఏం బాగుంది? ఉక్రెయిన్ ప్రజలలో ఏం బాగుంది? ఇక్కడ అక్కడ ప్రజలలో ఏం బాగుంది? ఉక్రెయిన్ ప్రజలలో ఏం బాగుంది? కాదమ్మా, అక్కడ ప్రజలు ఉన్నారు కదా ఉక్రెయిన్ ప్రజలు, మీకు అక్కడ ప్రజలతో సంబంధం ఉంటుందా? ఇప్పుడు మీకు
రోడ్ల మీద కార్లు గాని అలా తిరుగుతున్నాయా? ఎలా విధిగా ట్రాఫిక్ ఉందా? తిరుగుతున్నాయి. ఏం ఇబ్బంది లేదు? కార్స్ అన్ని తిరుగుతా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. నార్మల్ నార్మల్ గానే ఉంది. రెండు రెండు విషయాలమ్మా, మీరు ఎప్పుడన్నా ఇబ్బందులు ఉంటే మాకు ఫోన్ చేయండి, మీకేమైనా అవసరం ఉంటే మాకు చెప్పండి, మీకేమైనా అవసరం ఉంటే మాకు చెప్పండి, మాకున్నంతలో మీకు ఏమైనా మేము సహాయం చేసి పెడతాం. ఓకే, పేరెంట్స్ కి మళ్ళొకసారి చెప్తున్నా, పేరెంట్స్ తో మాత్రం మాట్లాడుకుంటే ఏడవకండి, ధైర్యంగా ఉండండి. మీ పేరెంట్స్ ఏడిస్తే కూడా మీరు మీరు ఏడకూడదని చెప్పండి, అంత క్షేమంగానే ఉంటామని చెప్పండి అమ్మా. మంచిది మరి. ఓకే.